వ్యవసాయమెట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్లో ఒక కేరళ ఉందని మీకు తెలుసా? ఎస్, రైట్ నౌ కేరళ అడవుల్ని తలపించే ఈ అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంలో నేనున్నాను. ఇది ఎక్కడనుకుంటున్నారా? అబ్దుల్లాపూర్మెట్ మండల్లో. ఎస్, హైదరాబాద్ శివార్లో ఈ అద్భుతమైన ఆర్గానిక్ ప్రపంచంలో శ్రీవరి సాగుని ప్రపంచానికే పరిచయం చేసిన ఏకైక గొప్ప వ్యక్తిని నేను ఇవాళ కలవబోతున్నాను. ఎస్, ఆయనే గుడివాడ నాగరత్నం గారు. సో ఆయన వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చేసాం కాబట్టి ఆయన మాటల్లో ఎన్నో విషయాలు మనం ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. వచ్చేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదండి, ఇంకా రైతు ఏం చేస్తుంటాడు, పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు. రేపు మార్కెట్కి వెళ్ళాలి. మీరు ఇప్పుడు కూడా ఇంత కష్టపడుతున్నారా అండి? తప్పదు కదండి, రైతు అన్న తర్వాత వ్యవసాయం చేయకపోతే ఎట్లాగా? రేపు ఒక పెళ్లి ఆర్డర్ ఉంది, వాళ్ళు ఫ్లవర్స్ అడిగారు, ఫ్లవర్స్ కట్ చేయడానికి కోసం వచ్చాను. వావ్, చాలా బాగుంది. అసలు ఇదేంటి, దీని గురించి చెప్తారా? ఇది హెల్కోనియా ప్యాడ్ అంటాం. ఇది ఫ్లవర్ అంటే మనం ఫ్లవర్ అరేంజ్మెంట్లో ఎలాగైనా నిటారుగా ఫ్లవర్ చూపించాలనుకుంటే ఇలా పెడతామండి. ఇది మామూలుగా 100 రూపీస్ అలా పోతుంటుంది ఈచ్ ఫ్లవర్. ఈచ్ ఫ్లవర్ 100 రూపీస్? ఓకే. సో ఇవన్నీ ఫంక్షన్స్కి వాడుతుంటారా? రియల్గా ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మైంది, కానీ కొంతవరకు ఇవి పెటల్స్ ఇలా ఇచ్చుకుంటూ వస్తుంటాయి. అలాగే చూడండి, ఆ చెట్టుకు కూడా ఇవన్నీ కూడా పెటల్స్ విడుచుకుని వచ్చిన ఫ్లవర్ ఉందా ఇక్కడ? ఓకే, దాని కలర్ కూడా కొంచెం మారింది. దీని అనుకోండి, చూడండి, ఇది బాగుంది కదా. అవును అవును అవును, వండర్ఫుల్ అండి. అయినా నేను చెప్పడం మర్చిపోయా, మా ఏబిఎన్ ప్రేక్షకులు అసలు మీ వ్యవసాయ క్షేత్రాన్ని కంప్లీట్గా ఇప్పుడు చూడబోతున్నారు కాసేపట్లో నాతో పాటు. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడం. అసలు శ్రీవరి సాగుని పరిచయం చేసి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు, ఎన్నో అవార్డులు పొందారు మీరు. అంతకు ముందుగానే శ్రీవరి సాగు ముందు నా పేరే పోలనాయుడు. నేను అంతకుముందు 78 రకాల కొత్త వెరైటీస్ ఫ్లవర్స్ పండించేవాడిని. సో హెల్కోనియా హ్యాంగింగ్, హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, సో వాలుజడ, సో జిప్సోఫిలా క్యాండిటప్, సో బాడో ప్యాడెడ్, ఇలాగ అనేక రకాలు ఫ్లవర్స్ పండించి మార్కెట్కి చేస్తున్నారు. అప్పుడు పోలనాయుడు అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటే మొక్కలతో మాట్లాడే నాయుడు అంటుంటారు. సో శ్రీవర్ సాగర్ మొక్కలతో మాట్లాడే నాయుడు అనేది మాత్రం చాలా గొప్ప విషయమే. అసలు ఎలా మొక్కలతో మాట్లాడడం అంటే, మీరు ప్రతిరోజు వీటితో మాట్లాడి అసలు వీటి రెస్పాన్స్ కూడా మీకు అర్థమవుతూ ఉంటుందా? ఇప్పుడు ఒక పిల్లవాడిని నువ్వు దరిద్రుడు బాగలేదన్నప్పుడు 4 సార్లు అంటుంటే వాడు ఇండైరెక్ట్గా ఫీల్ అయిపోయి వాడు అలాగనే వచ్చాడు. నీకేం అన్నట్టు చాలా అందంగా ఉన్నావంటే ఈ ఫ్లవర్ నువ్వు అందంగా ఉండవని చెప్పేసి 4 సార్లు అంటుండే రోజుకి అది ఎంత అందంగా వస్తుందో. ఇప్పటికీ ఈ భూమి పోయి నేను 33 సంవత్సరాలు 1 గ్రాము ఫర్టిలైజర్ కానీ 1 గ్రాము పెస్టిసైడ్ వేయకుండానే ఇంత అందంగా వస్తున్నాయి. సో మరి అవి నాతో మాట్లాడుతున్నాయి కదా. నిజమేనండోయ్, నిజమే, దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది. కానీ ఇది మాత్రం చాలా విచిత్రమైన విషయమే. ఒక్క పెస్టిసైడ్, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంత చక్కగా, ఎంత 17 ఎకరాలు ఉంటుందండి, 17 ఎకరాల్లో విభిన్నమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక ఔషధానికి సంబంధించినటివి కావచ్చు, మీరు చెప్పినట్టు డెకరేషన్కి సంబంధించినటివి కావచ్చు, ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్. ఎలా సాధ్యపడింది మీకు ఇది? ప్రపంచానికి నాగరికత నేర్పింది రైతు, ప్రపంచానికి అన్నం పెట్టింది రైతు. సో అన్నీ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎలా ఉండాలనేది ఒక యూనివర్సిటీ ల్యాబ్లో కాదు, రైతు పొలాల్లోనే ఉంటాయి. అసలు మీరు ఈ వ్యవసాయ రంగానికి ఎప్పుడు వచ్చారు, దీని గురించి అయితే మా ప్రేక్షకులకి? నేను 1992లో వచ్చానండి. సో 1993లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఇది ఒక అడవి, మీకు అక్కడ ఎదురుగా చూపిస్తాను, కొంత పొలం ఉంది. అదే విధంగా ఉన్నది వ్యవసాయానికి యోగ్యత లేని భూమి. అసలు మొక్క కూడా మొలవదని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క శాస్త్రవేత్త చెప్పిన పొలం ఇది. నిదర్శనం ఏంటంటే ఇది మొత్తం రాళ్ళు గొట్ట, ఈ రాళ్ళన్నీ బీకేసి చెట్టు పడిపోతుందని ఆ రాళ్ళు అట్టే ఉన్నాయి. నేను పెట్టినవి కాదు, భూమిలో అలాగనే ఉంటాయి. ఇలాంటి రాళ్ల భూములు నేను వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. సో దాన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్గా తీసుకొచ్చాను. ఈరోజు అన్నీ దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి వచ్చే దగ్గర నుంచి ఇది రుద్రాక్ష. ఈ మొక్క రుద్రాక్ష మొక్కనా? ఇదైతే చూడాలి మనం. రుద్రాక్ష మొక్క కూడా ఉందా ఇక్కడ? అసలు ఇక్కడ లేని మొక్క ఏదైనా ఉందా? చూస్తున్నారా రుద్రాక్ష చెట్టు. సార్ మీ దగ్గర ప్రతిరోజు ఇన్కమ్ వచ్చే ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట కదా, సో అసలు ఏంటి, అసలు ప్రతిరోజు వారానికి సంవత్సరానికి సరిపడా
ఏంటి అసలు దీని గురించి డీటెయిల్గా వివరిస్తారా? నేను ఒక ఫార్మర్ని, ఒక ఫార్మర్ ఎలా బతకాలని చూపించి మిగతా రైతులు కూడా ఆదర్శంగా ఉండాలి, ఫార్మర్ షుడ్ నాట్ సూసైడ్ అట్ ఎనీ సర్కమ్స్టెన్స్ అనే విధానంతో ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేసాము. నేను డబ్బులు సంపాదించిన క్యాష్ క్రాప్స్ ఒకే రకం కూడా 4 రకాలు పండించి చేయొచ్చు. సామాన్య రైతు కూడా, 1 ఎకరం ఉన్న రైతు కూడా సో నష్టపోకుండా బ్రతకాలి, 10 ఎకరాలు ఉన్న రైతు నష్టపోకుండా బ్రతకడానికి ఒక ప్లాన్ చేసాం. చూడండి, చెట్టు కుంకుడుకాయలు ఎలా కాసిందా? ఇది కుంకుడుకాయ చెట్టు, నాకు తెలియలేదు అసలు ఇది కుంకుడుకాయ చెట్టు, చూస్తున్నారా? దీని నుంచి రేటా షాంపూ కానీ సో వాటికాయ గీటిక అన్ని షాంపూలు కూడా వీటి నుంచే తయారు చేస్తారు కదా. కుంకుడుకాయలు తలకు రాసుకునే కుంకుడుకాయలు, అది అమెరికా వాళ్ళు వచ్చేప్పుడు మన వాళ్ళు ఇండియన్ వాళ్ళు కుంకుడుకాయ వాడడం లేదు, వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళకి పంపిస్తున్నాం. తమలపాకులు చూడండి, ఇక్కడ నుంచి అది మొత్తం తమలపాకే, ఎంత హైట్ ఉన్నాయి. సో చెట్టు మీరు ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్ లేకుండా, ఏమీ లేకుండా తమలపాకులు లేదు. ఇంకా ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది, అదేవిధంగా మొత్తం ఇది మొత్తం కూడా తమలపాకులు ఉంది. తమలపాకులు అమ్మినా డబ్బు వస్తుంది, కుంకుడుకాయలు అమ్మినా డబ్బు వస్తుంది. సో ఫ్లవర్స్ అమ్ముతాం, సో వెజిటబుల్స్ అమ్ముతాం, లీఫీ వెజిటబుల్స్ అమ్ముతాం, ఆ విధంగా అనేక రకాలు మిల్క్. అంటే ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే దీనికి ఒక పురుగు కూడా పట్టలేదు. అవును అవును, చాలా చూడండి, ఎక్కడైనా మచ్చ ఉందా తమలపాకి? ఎక్కడ మచ్చ కనిపించట్లేదు. ఇది బనానా ఫ్లవర్, ఆర్నమెంటల్ బనానా అని చెప్పేసి మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ దేనికన్నా శుభ్రం అన్నిటికీ ఇది ఫ్లవర్ ఇలా విచ్చుకుంటూ ఉంటుంది, లోటు అట్లాగా వస్తుంది. సో దీన్ని ఫ్లవరింగ్, దీనిలో ఎల్లో కలర్ ఉంటుంది, పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఇది ఓన్లీ ఫ్లవర్ కోసం వాడతాం. అంటే డెకరేషన్ కోసం వాడుతూ ఉంటాం, డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా మన దగ్గర అన్నీ ఉంటాయి, పిల్లర్ మెటీరియల్ కాడి నుంచి ఏ టు జెడ్. మరి దీని సేల్ ఎలా ఉంటుంది మార్కెట్ పెళ్లి చేసి పంపిస్తాం, దీని సేల్ ఎలా ఉంటుంది మార్కెట్లో? ఇది కూడా ఒక మంచి సీజన్ అయితే 50 రూపీస్ పోతుంది, లేదంటే 30 రూపీస్, 25 రూపీస్. ఇది ఏంటంటే బ్రయోఫిల్మ్ అంటాం, ఇది కిడ్నీ స్టోన్స్ కోసం పనికొస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఈ ఆకులు కానీ రోజు 2 ఆకు ఒక ఆకు తిన్నట్టయితే డైరెక్ట్ డైరెక్ట్ ఒక 3 డేస్ లోపల కిడ్నీ స్టోన్స్ అన్ని కూడా మెల్ట్ అయిపోయి యూరిన్లో వచ్చేస్తుంటుంది. అక్కడ ఏమిటంటే బ్రాహ్మిణి సరస్వతి ఆకు ఉంటుంది, సరస్వతి అది ఉంది మా దగ్గర, 3 వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆకులు ఉంటాయి. ఆ విధంగానే ప్రతిదీ కూడా మా దగ్గర ప్లాంట్స్ కూడా ఉండడం అంటే చాలా గొప్ప విషయం. అసలు మా చాలా రకాలు ఉన్నాయి, ఏది ఇన్సులిన్ ప్లాంట్ కాడి నుంచి అనేక ఒక 70 వెరైటీస్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ తమలపాకుల కాడి నుంచి, కుంకుడుకాయ దగ్గర నుంచి, పాలు దగ్గర నుంచి, సో ఇంకా ముందు ముందు చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా నేను అసలు దగ్గర నుండి, వేడి వేడి పాలు వస్తాయి కదా. ఒక టెక్నిక్ అండి ఇది, ఇది అందరూ చేయలేరు. ఈ బకెట్ ఎంత, హాఫ్ బకెట్ వస్తుందా? ఏమో ఇది 2 బకెట్లు ఇస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద అయిపోయింది, పచ్చిమిరపకాయ కొంచెం తక్కువైంది, ఎండాకాలం కదా కొంచెం తక్కువ. షెడ్లో అక్కడ ఇంకా చాలామంది పనులు ఎర్లీ మార్నింగ్ ఈ పని మీద ఉంటారు. ఏ ఆవండి ఇది? ఇది పొంగునూరు క్రాస్ అండి. పొంగునూరు అంటే పొట్టిగా ఉంటాయి కదా, ఆ పొట్టి జాతి ఆవులు. నేను భూమి కొన్న రోజు 2 ఒంగోలు ఆవులు కొన్నాను, వాటి సంతత ఈరోజు అంతా కూడా ఇన్నిగా తయారైంది. సో 2 ఆవులతో స్టార్ట్ చేసి 20 ఆవులు ఉన్నాయా? 20 ఉన్నాయి. సో ఇది కూడా మంచి బిజినెస్ కదా. మొన్న కూడా విజయవాడ వరకు 2 గీరావులు అమ్మాను, మిల్క్ ఏ టూ మిల్క్ కాబట్టి మా దగ్గర 150 నుంచి 120, మరి 110 నుంచి 125, 130 రూపీస్ కూడా పోతాయి పాలు. సో అంటే వీటికే మేము మినరల్ మిక్సర్ ఏమేయం, మా పొలంలో ఉన్న గడ్డి అంతకు తప్ప ఇంకేమేమి. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి సప్లై చేస్తారా? ఓ, మా ఇంటి దగ్గర వచ్చే డాక్టర్లు 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి చేస్తారు. సార్, ఆ ఆవులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, మరి ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి ఇక్కడ మనకు? మా దగ్గర 10 వెరైటీస్ ఉంటాయండి. యాక్చువల్గా 50 వెరైటీస్ కౌస్ ఉంటాయి, కాంగ్రేడు, గీరు, సో కపిలు అలాగే ఉంటాయి. మా దగ్గర కపిలు ఉన్నాయి, సో గీరు ఉన్నాయి, నాటు ఆవులు ఉంటాయి, ఒంగోలు కొంచెం ఉంటాయి. ఆల్మోస్ట్ బకెట్ నిండిపోతుంది ఇక్కడ, 2 బకెట్స్ ఇస్తుందంట ఇది. ఇలాగా ఇలా ప్రతి ఆవు 2 బకెట్స్ అంటే ఎన్ని లీటర్స్ తెలుసుకోవచ్చా? ఒక్కోసారి 40-50 లీటర్స్ కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినాయి, అన్ని చూడు మీద ఉన్నాయి, తక్కువ ఇస్తాయి. మీరు ఈ రోజు మీరు చీపురు కట్ట కదా, మా అమ్మ రోజుకి 10 కట్టలు 10 కట్టలు చూస్తుంది చీపురు కట్ట. సో ఒక కట్ట
10 రూపాయలు, ఆమె 100 రూపాయలు 200 రూపాయలు రోజుకు చేయగలుగుతుంది. ఎలా పని చేస్తున్నావమ్మా, అంతగానో చూడ, రెండు చీపుళ్ళు చేసావు. ఇంకా పని చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇంకా ఎంత పని చేస్తున్నా, పడిపోయి నడుము పోయింది. రోజుకు 100 మంది వస్తాను, నిన్న అయితే 100 మంది. ఇది ఈరోజు ఉదయం నుంచి మా అమ్మ ఈ చింతకాయలు ఏరి కొట్టి ఎండబెట్టి కొట్టింది. ఈరోజు ఇన్కమ్ ఇది, ఎండబెట్టి కొట్టింది, ఎండబెట్టి చింతపండును తయారు చేసింది. ఇది కూడా అమ్మా, ఇదంతా మీరే చేశారా? ప్రతిరోజు ఇంకా కొంచెం ఉండదు చింతపండు. ఇంకా ఏం పనులు చేస్తున్నారు, ఏం పనులు చేస్తారమ్మా? ఇంకా వాటర్ ఇరిగేషన్ మొత్తానికి మా నీళ్లు పారగట్టుతుంటుంది, కలుపులు తీస్తుంటుంది. వండర్ఫుల్ అమ్మా, సూపర్ సూపర్. అసలు మా దగ్గర ఉపయోగం లేని చెట్టు అంటూ ఉండదు. ఈ చెట్టు చూసారా, ఇది అశోక చెట్టు. అవును. సో యాకం చూసారా, ఇలా పెట్టేసేసి పిండి పెట్టేసేస్తే తోరణంలాగా వచ్చేస్తుంది, తోరణంలా కడతారు. ఇది అంత పొడుగుల మార్కెట్కి పోతే అంత పొడుగు 45 రూపాయలకు అమ్ముతారు. సంవత్సరం ఒక 20 రూపాయల వరకు వాటి కూడా అమ్ముతూ వస్తాం. పసుపు దాదాపు 1-2 ఎకరాలు పసుపు వేస్తాను. ఆ పసుపుని మేమే ఆరబెడతాము, ఎండబెడతాం. సో గ్రైండింగ్ చేస్తాం, పౌడర్ అమ్ముతాం. 350 రూపీస్, 300 రూపీస్ పర్ కేజీ. ఇది బాగా టైం పడుతుంది కదండి పసుపు రావడానికి? 8-9 మంత్స్ క్రాపింగ్. అది పసుపు వేసిన తర్వాత ఎప్పుడు పసుపు కొమ్మలు ఇలా పెట్టుంటాం, ఎవరెవరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మిల్క్ వేసేసి పౌడర్ చేసి ఇచ్చేస్తాం. గోరింటాకు అందరూ ఏం చేస్తున్నారు, మీరు కూడా గోరింటాకు పెట్టుకుంది ఏంటంటే కెమికల్, కెమికల్ బేస్డ్ పెట్టుకుంటాం. మాకు అవే అవైలబుల్ ఉంటాయి, ఉంటాయి. సో తద్వారా ఏంటంటే ఈరోజు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారని కూడా తెలియదు. గోరింటాకు లేడీస్కి అనేక రకాల డిసీజెస్ ఉంటాయి కాబట్టి అవి క్యూర్ చేయడానికి కోసం గోరింటాకు పెట్టుకోవాలి. హీట్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అట్లా మెహందప్పుడు ఇంకా ఫంక్షన్ కాబట్టి లేడీస్కి ఇష్టం. ఇది ముళ్ళు లేని, మీరంతా గోరింటాకులు ముళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఇది గోరింటాకు చెట్టు, గోరింటాకు చెట్టు అని కూడా తెలియలేదు. అలా ఉంది ఆకులు పెద్ద పెద్దగా. మొన్న 2500 రూపాయలకి గోరింటాకు అమ్మాను. ఇక్కడే మెహంది, ఇక్కడే మిక్సీలు వేసారు, గ్రైండ్ చేశారు, కోన్ తయారు చేసుకుని ఇక్కడే మెహందీ ఫంక్షన్ పెట్టుకుని చేద్దాం. అబ్బాయి అమ్మాయి వస్తే పెళ్లికి ఇక్కడ మెహందీ కాడి నుంచి పెళ్లికి మొత్తం ఆకులు ఒక్కల కాడి నుంచి, సో తమలపాకులు కొబ్బరికాయల కాడి నుంచి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కూడా మేము ఇస్తామంటే ఆకుకూరలు, కూరగాయలు, మంచి క్యారీ బ్యాగ్లు వేసి ఇస్తాం. ఇవన్నీ కొబ్బరికాయలు చూసారు, ఇలా మేము రాళ్ళని ఇక్కడ పడేస్తాం. వీటిని అన్నింటినీ కొట్టేసేసింది, ఎండబెట్టి మిల్క్ వేసేస్తామంటే ఆయిల్ వస్తుంది, ఆయిల్ వస్తుంది. ఆయిల్ అమ్ముతాం, కొబ్బరి నూనె అమ్ముతాం, నీళ్ళున్న కొబ్బరికాయలు అమ్ముతాం. సో ఇది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. చూడండి ఎన్ని ఉన్నాయి, మేమంటే చూడండి ఎన్ని ఉన్నాయి లోపల, అసలు లోడ్ లోపల. ఇవి అట్లాగే మంచి కాయలన్నీ కూడా నర్సరీ, కొబ్బరి నారు పోస్తాం, నారు కూడా చూపిస్తాను. అది ఒక ప్లాంట్ 150-200 రూపీస్ కూడా అమ్ముతాం, మంచి వెరైటీ. సో కొబ్బరి నూనె అమ్ముతాం. సో కొబ్బరికాయలు మామూలుగా 30-35 రూపీస్కి అమ్ముతాం. ఇంకా సపోటాలు ఉంటుంది, ఇంకా ఆల్ ఫ్రూట్ బెరీస్ ఉంటాయి కాబట్టి బెరీస్ అన్నీ కూడా ఉన్నాయి, ఉంటాయి. ఇవన్నీ మామూలుగా షో కోసం అనుకుంటారు, కాదు. ఈ బార్డర్లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆకు, ఈ ఆకును కూడా నేను 4 రూపాయలకు అమ్ముతా. ఎట్లా అంటే ఏంటి ఆకు? ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఇలాంటి బొకేట్ పెట్టేది దీనివి స్పాంజ్లో పెట్టడం, దాని మీద 4 ఫ్లవర్లు పెడితే అందంగా వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఈవెన్ లీవ్స్ తోటి ఒక 2-3 ఫ్యామిలీస్ బతకచ్చు. ఇవన్నీ కూడా షో కోసం కాదు, మా దగ్గర ఏది షో కోసం ఉండవు. మధ్యలో మీరు జింకలు పెట్టారు ఇక్కడ, అంబియన్స్ అయితే కంప్లీట్ గా. మా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంది. స్టూడెంట్స్ అనేక మంది, ఇరు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నా గురించి చదువుతారు ప్రతి సంవత్సరం. ఇక్కడికి అనేక వేల మంది కూడా వస్తుంటారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం. వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అలాంటి ఉంటాయి. ఇది కూడా ఈ లీఫ్ కూడా 2 రూపీస్ పోతుంది. ఇది కూడా ఇదే విధంగా. ఇప్పుడు చూడండి, ఇవి ఒక 1 ఫీట్ లెంగ్త్ పెడతాం, ఇవి ఒక 1 ఫీట్. అంటే అంతమందం ఫ్లవర్స్ తగ్గినట్టే కదా. సో ఒక 500 రూపాయలు ఒక బంచ్ అవుతుంది. అలా ఇవి కూడా ఒక్కొక్క బంచ్ పెట్టి 500 రూపాయలు వాడుకోవచ్చు. మేము తక్కువ మా దగ్గర వాళ్ళు హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా పెడుతూ ఉంటారు. ఇది సొండకాయ అంటాం తమిళ్లో, సొండకాయ. ఇట్ ఈజ్ వెజిటబుల్. మేము కేజీ వెజిటబుల్ని 150 రూపీస్కి అమ్ముతాం ఇక్కడ. మన కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు 200-100 సి విటమిన్ టాబ్లెట్స్ తిన్నాం. అవును,
ఇమ్యూనిటీ బూస్టప్ కోసం 100 సి విటమిన్ టాబ్లెట్ ఈక్వల్ టు 1 డే కర్రీ. మా ఫామ్కి ఎవరైనా విజిటర్స్ వస్తే మేము ఫుడ్ కూడా పెడతాము. ఎలా అంటే రేర్ ఫుడ్ పెడుతూ ఉంటాం, రేర్ వెరైటీ నల్లేరు పచ్చడి, సొండకాయ కర్రీ ఇలాంటివి, ఇవన్నీ సొండకాయ. దీన్ని ఇది పికిల్ చేసుకోండి, ఇది ఫైనల్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని కర్రీను చేస్తాం. సో మనం ఉప్పు మిరకాయలు అక్కడ వేసి పెట్టుకుంటే కూడా ఇది కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాం. ఇది చూడండి, హెల్కోనియా గోల్డ్ స్టార్ అంటాం. ఇవన్నీ కూడా ఫ్లవర్స్, మాకు ఫ్లవర్స్ చూసాం. ఇన్కమ్ మీరు అడిగారు కదా డైలీ ఇన్కమ్ అని. ఈ విధంగా ఇప్పుడు అకేషన్ వస్తే ఎవరైనా అడిగారు అనుకో, ఒక ఫ్లవర్ 10 రూపీస్, 15 రూపీస్ పోతుంది అలా అమ్ముతాం. ఇది మొత్తం ఏంటంటే ఇంతకుముందు బంతి వేసాను, ఆ ఎల్లో బంతి మొత్తం అయిపోయింది, బంతి అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రాప్ కావాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే యాస్టర్స్, వీటిలో దాదాపు ఒక 5 to 6 కలర్స్ వస్తాయి ఫ్లవర్స్. ఇవి మార్కెట్కి అమ్ముతాం. సో ఇక్కడ ఏదైనా అకేషన్ ఉంటే అమ్ముతాం. ఇవన్నీ కూడా ఇక మా దగ్గర ఏది వేస్ట్ అనేది కాదు. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా రేటే మాకు. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, ఇవన్నీ కూడా అమ్ముతాం. చాలా యూనిక్ ఉన్నాయి బేసిక్లీ ఈ ఫ్లవర్స్. ఇది మీరు అనుకుంటారు ఇక్కడ ఏదో మనం పార్క్ వచ్చినట్టుగానే కొంతమంది ఫీల్ అవుతుంటారు. మా దగ్గర ప్రతి ఒక్కటి కూడా డబ్బు సంపాదించుకొని వచ్చే మొక్కే మా దగ్గర ఉంటుంది. ఏది వేస్ట్గా ఉండే మొక్క ఏదో ఉండదు. కాకపోతే దాన్ని కొంచెం ఎక్కడెక్కడ ఎప్పుడే మొక్కను పెడితే అందంగా కనిపిస్తుంది అక్కడ పెట్టడమే నా ధర్మం, అంతేగాని నేను చేసింది అయితే ఏం లేదు. మరి దీని గురించి చెప్పండి, చూసారా అంతే, దాన్ని కట్ చేసే విధానం అంతా. ఇది ఇంత హెల్దీగా ఎక్కడ మార్కెట్లో దొరకదు. ఇది ఎక్కడ మార్కెట్లో దొరకను ఫ్లవర్ అంట. ఒక లీఫ్ నేను 40 రూపీస్కి అమ్ముతా. ఒక లీఫ్ 40 రూపీస్. ఇది ఎందుకని యాకుని, మీకు ఏ షేప్ కావాలి ట్రిమ్గా ఇలా కట్ చేస్తాం, ఇలా కట్ చేస్తాం. ఇది బ్యాక్గ్రౌండ్ ఒక లీఫ్ పెడతాం, దీని పక్కన ఒక 3 ఫ్లవర్స్ పెడతాం, 350 రూపాయలకి అమ్ముతారు మీరు. ఓకే బొకేస్. ఇది లేదు, జస్ట్ మనం స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కటి చూస్తున్నాం ఇక్కడ. ఇవి ఎక్కడ ప్రాపర్లీ అంటే ఇదనే కాదు, ప్రతి ఒక్క ట్రీ ప్లాంట్ ఏదైతే ప్రతి ఒక్కటి కూడా డబ్బు సంపాదించుకొచ్చేదే కానీ ఎక్కడ ఏది షోపు కోసం పెట్టింది అయితే మాత్రం ఉండదు. సో అందరూ ఫైనల్ ప్రోడక్ట్ చూస్తారు కానీ స్క్రాచ్ నుంచి అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. చూసారా దీన్ని ఇలా పెట్టామనుకో, ఆర్టిన్ షేప్లో వస్తుంది. దీన్ని కట్ చేసి దీని వెనక కూడా బ్యాక్గ్రౌండ్, దీని క్రియేటివిటీకి ఈ మొక్కను ఎలాగైనా ఉంచుకోవచ్చు. దీని వేసి ఇలా పిన్ వేసామనుకో ఇలా వస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ పెట్టి అది ఒక అందంగా ఉంటుంది. లేదు మండపాలలో కూడా అన్నిటిలో కూడా ఏదన్నా ఆకేషన్స్ అప్పుడు కూడా ఇది వస్తుంది. దీని ఫ్లవర్ మాత్రం ఫ్లవర్ వచ్చినప్పుడు ఫ్లవర్ కూడా వస్తుంది వస్తుంది. ఆ ఫ్లవర్ ఇప్పుడు మీరు వెహికల్ ఎక్కడ పెట్టారు, ఒక పర్లాంగ దూరం ఉంది, అంత దూరం స్మెల్ వస్తుంది, మంచి బ్యూటిఫుల్ స్మెల్. అందుకోసం ఇక్కడ యోగా సెంటర్ ఉంది కాబట్టి ఇవి పెట్టాం. ఇవి అందరి దగ్గర కూడా దొరకవు, మార్కెట్లో కూడా ఎక్కడ నర్సరీలు దొరకవు ఇవి. సో ఒక్కొక్క మొక్క వయసు వచ్చి 30 to 35 ఇయర్స్ ఉంటుంది. 35 ఇయర్సా, ఇంత చిన్నగా ఉంది, హైట్ పెరగదేమో దీనికి. ఓకే, ఇప్పుడు ఎవరైనా బాగా డబ్బు ఉండే వాళ్ళు అడిగితే ఒక వాళ్ళు ఇష్టపడే 5 లక్షలు కొనుక్కోండి. ఓకే, బిజినెస్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది యాక్చువల్లీ, అంతే కదండి. ఇవి చాలా బాగున్నాయండి, పొట్టి పొట్టిగా, హైట్ పెరగదు కానీ దానికి ఫ్లవర్ కూడా వస్తుంది. అసలు ఈ యూనిక్ ప్లాంట్స్ అన్ని కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఇది చెప్పట్లే నాకు. ఇది బాడా ప్యాడేజ్ అంట, ఫ్లవర్ ఎలా వస్తుంటే బాడ లాగా వస్తుంటుంది, ఇది చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాడా ప్యాడేజ్ ప్లాంట్స్. ఇదంతా అంజూరం, అంజూరం ఉంటుంది కదా ఫ్రూట్స్, పిక్ ఇవన్నీ కూడా బాగా పెరగలేదు. సో ఇక్కడంతా కొంచెం జొన్న వేసాం, మళ్ళీ జొన్న కదా తిండికి కూడా కావాలి కదా. ఇది జొన్న వేసాం. ఓకే, జొన్న అటు పక్క కూడా కొర్రలు కొంత వేసాం. మిల్లెట్స్ కావాలి కదా, మిల్లెట్స్ అక్కడ వేసాం. మంకీ, మంకీస్ ఉంటే మా దగ్గర కొండ ముచ్చలు కొండ అన్నీ ఉంటాయి. ఇది ఆగ్రో ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇక్కడ. సో అన్ని సాయంకాలం వస్తే ఇక్కడ ఉంటాయి, మళ్ళీ ఉదయం లేచి వాటర్ డ్యూటీ పోతుంటాయి. మన క్రాపింగ్ దాంట్లో ఆర్గానిక్ క్రాపింగ్ దాంట్లో మల్టీ క్రాపింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం. అక్కడికి దాన్ని చాలా స్పెషాలిటీ, మల్టీ క్రాపింగ్ కాదు మల్టీ స్టోరీ క్రాపింగ్ పెడతాం. మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అంటే ఇది కూడా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్. ఇది మిక్స్డ్ క్రాపింగ్. ఇప్పుడు ఇది ఎందుకు వేసామంటే సమ్మర్లో ఈ ఫ్లవరు
సో వేడికి తట్టుకోలేదు. ఇది యాస్త్రలో కొత్త రకమైన యాస్త్రం, కార్నేషియా లాగా ఉంటుంది, ఫ్లవర్ ముద్దగా ఉంటుంది. సో ఎక్కువ సమ్మర్ అయితే తట్టుకోలేదు. మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో కింద ఫ్లోరికల్చర్ ఉంది, మ్యాంగో కింద యాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ దీన్ని మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అంటాం. ఇదంతా కూడా ఒకే పంట కాకుండా, ఇప్పుడు మ్యాంగో అంటే అందరూ మ్యాంగో గార్డెనే ఉంటుంది. ఆ మ్యాంగోలోనే ఇప్పుడు ఇక్కడ యాస్టర్స్ వేసాం, అక్కడ ఎల్కొనే ప్యాడ్ ఉంది, ఇది ఎల్కొనే గోల్డ్ స్టార్ ఉంటుంది. మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ అకార్డింగ్ టు టెంపరేచర్, ప్లాంట్ కానీ వేవేర్ అనేది అక్కడ ఉంటుంది. అది ఇప్పుడు చూపిస్తాను. కొద్ది స్థలంలో హై ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, అకార్డింగ్ టు టెంపరేచర్, ఇది టెక్నాలజీ. ఇక్కడికి ఎంతమంది అయినా స్టూడెంట్స్ అనేక దేశాల్లో ఎందుకు వస్తున్నారంటే, ఇది అగ్రి ఎడ్యుకేషనల్ హబ్, టెక్నాలజీతో కూడుకున్నది. మొక్కల్లో కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఉంటాయి. ఇది 9-story క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అకార్డింగ్ టు టెంపరేచర్ ప్లాంట్ కెన్ బి వేరీ. కొన్ని మొక్కలు 47 degrees centigrade కూడా వ్యత్యాసంగా అవుతాయి, కొన్ని 35, 30, 25 degrees, 20 degrees, 10, 15 degrees, 10 degrees, ఈవెన్ మైనస్ డిగ్రీస్లో గ్రో అయ్యే మొక్కలు కూడా ఇక్కడ పండిస్తాం. చూడండి, ఇవన్నీ ఒక్కలు మీరు అడిగారు కదా ఇన్కమ్ మేళాన్ని. ఈ ఒక్క చెట్లు ఉన్నాయి, ఇది ఒక్కలు, ఇదిగో చెట్ల పైన ఉండాలి చూడండి. ఇంకా కాయలు ఒక్క చెట్లు, ఇవి ఒక్క చెట్లు. ఇదేం చెట్టు? కాఫీ. కాఫీ, కాఫీ చెట్టు కూడా ఇక్కడే ఉంది చూడండి. ఇదంతా కాఫీ గింజలు. కాఫీ చెట్టు కూడా ఇక్కడే ఉంది, చూస్తున్నారా? కాఫీ గింజలు. ఇవన్నీ మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుని తాగుతాం, కానీ ఇక్కడ మనకు హాయిగా ఆర్గానిక్ వేలో లభిస్తున్నాయి. సో అది ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఫ్లవర్స్, రేర్ వెరైటీ, భూమిలో నుంచి వచ్చే ఫ్లవర్స్, ఇదంతా భూమిలో నుంచి వచ్చే ఫ్లవర్స్ అనేక రకాలు ఉంటాయి. సో అకార్డింగ్ టు సీజన్లో వస్తుంటాయి. అందుకే ఈ దారం కట్టాం, ఎక్కడ ఎవరిని కూడా అలో చేయం మామూలుగా. సో ఎక్కడ ఏ ఫ్లవర్ ఉందో వాళ్ళకి తెలియదు, తొక్కేస్తుంటారు. డిఫరెంట్ వస్తుంటుంది. జస్ట్ టేస్ట్ చూడండి, ఆకు నోట్లు వేసుకోండి. ఏం కాదు, మీ ప్రాణం నా ప్రాణం. బ్లైండ్గా నోట్లు వేసుకోమంటున్నారు, ఏం కాదు చూసుకోండి, కెమెరా సాక్షి పర్వాలేదు. ఘాటుగా బాగుంది, ఎన్ని రకాల ఫ్లేవర్ ఉందో చూడండి. మసాలా ఘాటు వస్తుంది, అంటే ఇది ఆల్స్పైస్. మనం బిర్యానీ చేయాలనుకుంటే పట్టా, లంగాలు, యాలకులు, కసరసాలు, కొబ్బరి అన్నీ నూరి ఇంత బిర్యానీకి ఎంత మసాలా వేస్తాం, ఏం పని లేదు. ఈ ఆకులు నాలుగు, చిన్న కుటుంబం అయితే నాలుగు ఆకులు. ఆకుల గురించి, చెట్ల గురించి మీరు చేసిన స్టడీ అసలు కడిగిస్తాం అది. అట్లా మీరు బిర్యానీలో వేసే ఆ డిఫరెంట్ రకాల మసాలాస్కి ఒకే ఆకు ఇక్కడ సొల్యూషన్ చూస్తున్నారు. ఇది మన సౌత్ వాళ్ళకి ఎవరికి తెలీదు, ఇది బ్లాక్ కలర్లో లీఫ్ ఉంటుంది చూడండి. ఇది నార్త్లో దీన్ని రోల్ లాగా చేసి బజ్జీల పిండి ఉంటుంది కదా, దాన్ని వేసేసి ఫ్రై చేసుకొని తింటారు, చాలా టేస్టీగా. దీని పేరేంటి ఆకు? మేము ట్రైబల్ ఫుడ్ అంటాము, దీనికి ఒక నేమ్ ఉంది. మా దగ్గరికి ఎవరైతే నార్త్ ఇండియన్స్ వస్తారు చూడు, వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ఆకు 10 rupees ఇచ్చి కొనుక్కుపోతారు వాళ్ళ ఫుడ్ కోసం. ఈ ఆకు నేను కొనుక్కుంటున్నాను ఉంటారు. దీని కింద అంటే ఒక దుంప ఉంటుంది పెద్దది, ఈ సైజులో వస్తుంది. దీనికి దుంప కూడా ఉంటుంది, అది కూడా అది ఫ్రై చేసుకొని తినచ్చు. ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇదేంటంటే మీరు సగ్గు బియ్యం తయారు చేసుకునే పెండలం ఉంటుంది చూసారా, సగ్గు బియ్యం స్టార్చ్, బట్టలు స్టార్చ్ పెట్టుకోవడం కానీ పాయసం చేసుకునేది సగ్గు బియ్యం ఉంటుంది కదా, ఆ సగ్గు బియ్యం ప్లాంట్ ఇది. దీని దుంపలే కింద ఉంటాయి. రకాల ప్లాంట్స్ చూడడం అనేది ఫస్ట్ టైం అసలు. ఇవన్నీ అవి ఆ దుంపలే, సగ్గు బియ్యం దుంపలా? దుంపలు ఇవన్నీ చూడ, సగ్గు బియ్యం దుంపలు ఇలా ఉంటాయి చూడండి, సగ్గు బియ్యం దుంపలు ఇలా ఉంటాయి. కానీ సగ్గు బియ్యం అది షేప్లో ఉంటుంది కదా, అది మామూలుగా ఇది డ్రై చేసి మిషన్ వేస్తే షేప్ వస్తుంది. వితౌట్ షేప్ మనకి ఎక్కడ దొరకదు కదా, దొరకదు. వీటి కూడా మైక్రో క్లైమేట్కి దీని కింద అనేక రకాలైన బనానే కాకుండా ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీ, రేర్ వెరైటీ ఫ్లోరికల్చర్ ఉంటుంది. ఒక 70 varieties ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇవేమో ఇలాచి, ఏలకలు అంటాం కదా, ఇలాచి ఆకు, దానిపై ఆకు కాదు, దాని నుంచి
యాలకులు వస్తాయి కింద నుంచి, అవన్నీ ఇలాచీ చెట్టు, మ్యాంగో ట్రీ. ఒక చెట్టు కింద ఇన్ని రకాల వెరైటీస్ అసలు మనం ఇలాగ కూడా సాగు చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. కొన్ని ఆపిల్స్ ఇప్పుడే చిన్న పిందులు అయినాయి. ఏంటిది అది? ఆపిల్. ఆపిల్? ఆపిల్ ట్రీ కూడా చూస్తున్నామా? ఓ మై గాడ్, మిరకుల్ అసలు. ఆపిల్ ట్రీ, అది ఫ్రూట్స్ కూడా ఇప్పుడే చిన్న పిందులు ఫామ్ అవుతున్నాయి. పై ఎంత కాసిందో చూడండి. చూస్తున్నారా ఇక్కడ ఆపిల్? ఆపిల్ అంటే ఒకటో రెండో అనుకున్నాం కానీ ఇన్ని ఆపిల్స్ ఉన్నాయి, కానీ పిందులు ఉన్నాయి. ఇంకా టైం ఉంది వాటికి. ఎంత టైం పడచ్చు? ఇంకొక 20-30 డేస్ అట్లయితే అవుతుంది. ఓకే. అవే కాకుండా మిరియాలు ఇవన్నీ కూడా ఇంటికి దొరికి ఎంత మిరియాలు. కోకోనట్ ట్రీకి చూడండి, మిరియాలు కూడా ఇప్పుడు కాసింది. మీకు ఇప్పుడు గ్రీన్గా కనిపించలేదు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొత్తం పేపర్. కొబ్బరి చెట్లకంతా కూడా మిరియాలు ఉంటాయి. అంటే మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్లేస్లో కోకోనట్ వస్తుంది, దానికి మిరియాలు వస్తుంది, ఇలాచి వస్తుంది, యాలకులు వస్తున్నాయి, మన కాఫీ గ్రోస్ దాదాపు ఆర్నమెంటల్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్ అనే ఫ్లవర్స్ అన్నీ కూడా భూమిలో నుంచే వస్తాయి. ఇవన్నీ రేడీ హెల్కొనే ఇప్పుడు కాదు దీని సీజను. ఇంకొక 10 డేస్ తర్వాత అయితే, ఇంకొక 1 మంత్ తర్వాత మొత్తం ఫ్లవరింగే ఉంటుంది. మీకు చెప్పచ్చో చెప్పకూడదు, ఇది రెడ్ శాండిల్. రెడ్ శాండిల్ ట్రీ కూడా ఉంది ఇక్కడ. చాలా ఉన్నాయి. ఇంత పెద్దది మామూలుగా ఉండదు. అవును, పెద్దది. ఒక 30 ఇయర్స్ అవుతుంది గ్రోత్. 30 ఇయర్స్ చెట్టు. అట్లాగే ఇవన్నీ కూడా క్రీపర్స్, మిరియాలు, రేర్ వెరైటీస్ అని. ఇక్కడ ఏంటంటే మైక్రో క్లైమేట్, అంటే కాఫీ ఎక్కడ పండుతుంది, ఆపిల్ ఎక్కడ వస్తుంది, అంటే ఆ క్లైమేట్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ క్లైమేట్ ఇక్కడ క్రియేట్ చేసామనేది ఇక్కడ. వీటన్నిటి కూడా 1 గ్రామ్ కూడా వేయను, ఇదేమీ వేయం. ఎందుకంటే ఇదే ఆకులు పడతాయి కదా, మేము నడిచే దారి క్లీన్గా పెడతాం. కింద అంతా చూడండి, ఇదే బయోమాస్ ఎట్లుంటుంది. ఆకులు ఏవైతే రాలిపోయినాయో అదే అదే దానికి దానికి ఇక్కడ చూడండి ఆకులు అలాగున్నాయి. అందువల్ల అక్కడంతా క్లీన్ చేయం. ఇక్కడ ఒక శంఖం ఉంది, వాటర్ వస్తున్నాయి. లోపలికి రాగానే ఇంత అద్భుతమైన అంబియన్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఎందుకు ఇది? ఇది క్రియేటివిటీ అంటే, ఏది ఒక పైప్ నుంచి ఒక ట్యాప్ ఇచ్చాను. ఎందుకంటే మనం ముందు ముందుకు ఏదో ఒక ప్లేస్ చూపిస్తాం, చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఆ ఇంపార్టెంట్ ప్లేస్కి ఇది సింబల్. లోపలికి వచ్చే కొద్దే నాకు మంచి ఎక్స్పీరియన్స్, మంచి అనుభూతి అండి చెప్పాలంటే. చాలా బాగుంది, ఇంపార్టెంట్ ప్లేస్ అన్నారు. ఇది ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకన్నామంటే, చూడండి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇది యోగా మెడిటేషన్ చేయడానికి మంచి ప్లేస్ అన్నమాట. ఈ మాను వచ్చి దత్తాత్రేయ వృక్షం అంటాం. ఎన్ని ఇయర్స్ చరిత్ర ఉంది అసలు ఈ మొక్క? నేను వచ్చినప్పుడు నేను పెట్టిన మొదటి మొక్క. సో ఇది ఇదేంటంటే మొదటి మొక్క ఇది. ఇది ఔదంబర వృక్షం అంటారు. సో దత్తాత్రేయ వృక్షం అంటారు, అందుకే ఇక్కడ దత్తాత్రేయ సేవ. ఇప్పుడు ఈ వృక్షం అనేది మనకు సామాన్యంగా బయట లభిస్తుందా? దొరుకుతాయి, నేను పెట్టింది, అందుకే ఇక్కడ దత్తాత్రేయ స్వామిని పెట్టడం జరిగింది. అసలు ఈ మొక్కలేంటి, వీటి గురించి చెప్తారా? చూడండి, ఇక్కడ యోగా చేస్తుంటారు కదా, వాళ్ళకి మంచి వైబ్రేషన్ కావాలి, ప్లస్ వాళ్ళకి ఆక్సిజన్ కావాలి. ఇదంతా కూడా మంచి ఆక్సిజన్ రిలీఫ్ కోసం. ఇది మొత్తం కూడా ఆక్సిజన్ ప్లాంట్ లాగా. ఆక్సిజన్ ప్లాంట్స్, ఆక్సిజన్ కోసం పెట్టాము. మీరు అడిగారు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇంకా టైం ఉంది అంటే రోజు రోజు కొడుతూనే ఉంటాం. మరి అన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఒకటి అయిపోతే ఒకటి తీస్తూనే ఉంటాం కదా. అటు పక్క అంతా ఖాళీగా ఉంది. అది ప్యాడీ ప్లాంటేషన్. ప్యాడీ ప్లాంటేషన్ అది మొత్తం శ్రీవరి సాగు చేసిన భూమి. శ్రీవరి సాగు అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ మెథడ్. యూజింగ్ ఆఫ్ లెస్ వాటర్, తక్కువ నీటితోటి తక్కువ విత్తనంతోటి అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చు. భారతదేశంలో మనకు మెయిన్ రిసోర్సెస్ వాటర్. వాటర్ భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి కాబట్టి వరి ప్యాడీ అంటేనే ఒకప్పుడు బోరు బావుల కింద వరి వేయకూడదని గవర్నమెంటే శాసించిన రోజులలో నేను శ్రీవారి సాగు చేశాను 2002లో. అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఉండగా భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని చెప్పి వరి వేయకండి బోరు బావుల కింద అన్నప్పుడు, అప్పుడు అంతకుముందుగానే నేను స్టార్ట్ చేసి శ్రీవరి సాగులు ఎకరాకి అంటే తక్కువ నీళ్లు. ఎందుకంటే అందరూ 50% వాటర్, 2 ఇంచెస్ స్టాండింగ్ వాటర్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వెట్ అండ్ డ్రై సిస్టంలో నేను పండించాను. 50% వాటర్ తోటి మరి తక్కువ విస్తీర్ణాలు,
తక్కువ విత్తనం, అందరూ 30 కిలోల విత్తనాన్ని నారిపోసినట్టే నేను 1 కేజీ 450 గ్రాములతో 1 ఎకరం నాటి పెట్టేవాడిని. అందరు రైతులకేమో 2 కేజీలు చెప్పేవాడిని. ఎందుకంటే తద్వారా ఒక రైతు 30 కిలోల విత్తనాన్ని 1 ఎకరాకు వాడుతున్నాడు. మనం కూడా గమనించాలి, శాస్త్రవేత్తలు గమనించాలి. సో ఆ విత్తనం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెట్టి కొంటున్నాడు. కొన్న ఒక గ్రామంలో 100 ఎకరాలు ఉంటుంది చిన్న గ్రామంలో, పెద్ద గ్రామంలో అయితే ఇంకో 1000 ఎకర్స్ అలా ఉంటాయి. అదే మండలంలో స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో తీసుకుంటే 1000 హెక్టార్స్ భూములు మరేస్తున్నాం. 1 ఎకరాకి 30 కిలోల పదులు నేను 2 కిలోలు వాడి 28 కిలోల సీడ్ సేవ్ చేస్తున్నాను. భారతదేశం మొత్తం మీద సమ్ మిలియన్ టన్స్ ఆఫ్ సీడ్ వీఆర్ వేస్టింగ్. అంత సీడుని భారతదేశంలో ఉండే 142 కోట్ల జనాభాకి ఫుడ్ సెక్యూరిటీ కింద ఇస్తే 24 రోజులకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వచ్చు మనం వేస్టేజ్ చేసే సీడు. ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి అది అవసరమా కాదా? అంత సీడ్ను వేస్ట్ చేయడం అవసరం కాదని చెప్పేసి తక్కువ విత్తనం. ఎందుకంటే ఏ మొక్క అయినా సూర్యరశ్మి ద్వారా ఫర్టిలైజర్ తయారు చేసుకుని ఫోటోసింథసిస్తాం. అందువల్ల మేము మొక్కకు 20 సెంటీమీటర్లు ప్లాంట్ రో టు రో 25 సెంటీమీటర్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క మొక్కకి ఈక్వల్ సన్లైట్ తగ్గడం వల్ల ఫోటోసింథసిస్ జరిగి లేతనారు 9వ రోజు నాటడం వల్ల పిలకలు ఈ రోజు నాటిన తర్వాత 11 రోజులకి ఒక మొక్క 2 అవుతుంది 2 4 అవుతుంది 4 8 అవుతుంది అలా పిలకల సంఖ్య అత్యధికంగా పెట్టి అన్నీ ఈక్వల్ రేషియోలో సన్లైట్ తగ్గడం వల్ల తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వేరు వ్యవస్థ వాటర్ కోసం సెర్చ్ చేసుకుంటూ పోతుంటుంది. పోయినప్పుడు ఆ భూమిలో ఉండే మినరల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. తద్వారా ఒక మొక్క నాటితే 180 పిలకలు అవుతాయి. ఇంత దుబ్బు కడుతుంటుంది, ఆ దుబ్బు మొత్తం కూడా మనం హార్వెస్ట్ చేసినప్పుడు సో ఒక దుబ్బే మనకు దాదాపు 200 గ్రాముల ప్యాడీ వస్తుంది. సో ఆ విధంగా చేయడం జరిగింది. తద్వారా ఎకరాకు 92 బస్తాలు ఇదే పొలంలో అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి హార్వెస్ట్ చేశారు. ఎకరాకు 92 బస్తాల విధంగా నమోదు చేయడం జరిగింది. ఇదే మా ఫర్టిలైజర్. వరి పొలానికి మీరు ఏం వేస్తారో అంటారో అందరూ యూరియా పసుపు ఏదేస్తారు ఎక్కడైతే ఈ దత్తాత్రేయ వృక్షం దగ్గర వచ్చిన బయోమాసే మాకు 1 ఎకరానికి సరిపోతుంది. అంటే ఒక రైతు మీ దగ్గరికి అసలు ఎందుకు రావాలంటారు? రైత ఎందుకు? ఎందుకంటే రైతుకు కావాల్సిన నాలెడ్జ్. ఈరోజు అనేక రకాలుగా మనం 1000 కోట్లు గవర్నమెంట్ వెచ్చేస్తుంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక చోట ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక చోట ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఒక చోట ఉంటుంది, వెటర్నరీ ఒక చోట ఉంటుంది, మెడిసినల్ ప్లాంట్స్ ఒక చోట ఉంటాయి. ఒక రైతు ఇవన్నీ చుట్టి నేర్చుకొని చేయాలంటే కష్టం కదండి. కాబట్టి నేను కష్టాలు పడ్డాను, నేను పడ్డ కష్టం మిగతా నా తోటి రైతులు కష్టపడకూడదు. 1 ఎకరం ఉన్న రైతు కానీ 2 ఎకరాలు ఉన్న రైతు కానీ ఎలా క్రాపింగ్ సిస్టమ్ చేసుకోవాలంటే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, అరోమాటిక్ మెడిసినల్ ప్లాంట్ ఉంటుంది, బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ 9-story క్రాపింగ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఎందుకు మీరు నీళ్లు తక్కువగా ఎలా వాడుతున్నారా, ఆ నీళ్ళు ఎలా సరిపోతున్నాయని అడిగారు కదా. చూడు, ఎందుకంటే ఇక్కడ మైక్రో క్లైమేట్ క్రియేట్ చేశాం. మీరు అక్కడ దిగిన చోట 47 డిగ్రీస్ సమ్మర్లో వస్తుంటుంది, ఇక్కడికి వస్తే 35 డిగ్రీస్ వస్తుంది, ఇక్కడికి వస్తే 30 డిగ్రీస్ వస్తుంది, కిందికి పోయేసరికి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. నేచర్ని నేచర్ అనుసంధానం చేశాం. ఇక్కడ నేను చేసిన గొప్పతనం కాదు, ప్రకృతిని ఎలా రక్షించాలి, ప్రకృతిని మనం రక్షించాలి, ప్రకృతిని రక్షించుకుంటుంది, దాన్ని మనం ఒక పూజారిలాగా ఎలా కాపాడాలి. నిజంగా నేను చెప్పాలంటే ఈ దేశానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంతదో అంతకన్నా గొప్పది మా ఫామ్ అని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ చిప్స్ తయారవుతాయి, ఇక్కడ ఆక్సిజన్ 100% ప్యూర్ ఆక్సిజన్ ఇక్కడ తయారవుతుంటుంది. ఇప్పటికి దాదాపు ఈ పొలానికి ఒక 160 కంట్రీస్ వాళ్ళు వచ్చారు, 150 కంట్రీస్ వాళ్ళు వచ్చారు. కరోనా ముందునే కూడా సో 42 కంట్రీస్ వాళ్ళు వచ్చారు ఆ సంవత్సరం కూడా. వీళ్ళందరూ కూడా డెలిగేట్స్. మేము స్వదేశీ జాగరణ మంచి కానీ సో నేచర్ గురించి కానీ నేచర్ లవర్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాం. సో ఇతను నార్మన్ హుపోహు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ఫ్రమ్ అమెరికా, కాలిఫోర్నియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. వీళ్ళందరూ జపాను, జర్మనీ, హాలాండ్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇతను నమ్మల వారు. ప్రతి సంవత్సరం మా వరి కోయడానికి ఎవరో ఒక విఐపి అదర్ కంట్రీస్ నుంచి వస్తారు. ఈయన న్యూజిలాండ్ నుంచి వచ్చిన మరి మమ్మల్ అది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఇతను న్యూజిలాండ్ నుంచి వచ్చాడు.
వీళ్ళందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వరకు వస్తుంటారు, ఆర్డర్ చేసి వస్తూ ఉంటారు. ఇప్పుడు నా గురించి ఈ జర్మనీ హాలండ్ ఇద్దరు వచ్చి ఒక 4 డేస్ ఉండి నా గురించి రీసెర్చ్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు 1 లక్ష క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎంఎస్ స్వామినాథన్ కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి సో హెలికాప్టర్ వచ్చి దిగి వారికి వేయడం జరిగింది. సో వెంకయ్య నాయుడు గారు కానీ సో అందరూ కూడా ఈ ఫలానికి ఇచ్చేసినాడు. జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు కూడా ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ గురించి చెప్పిన వ్యక్తిని నేను, జార్జ్ బుష్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అప్పుడు గవర్నర్ గారు పిలిచి ఒక రైతుగా ఉండి ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నాం, నేను ఒక గవర్నర్గా ఉండి కూడా చేయాలనుకున్న నాకు పదవితో అనేక అడ్డంకులు వస్తున్నాయని కూడా నన్ను పిలిచి నాకు సన్మానం చేసి జరిగింది. బలరాముడు అంటే వ్యవసాయానికి ప్రత్యేక, అంటే ఈ రోజుల్లో అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, ఆ రోజుల్లో దేవతల కాలంలో కూడా అగ్రికల్చర్ మినిస్టర్ ఈయన. సో కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకునేసి ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్ పెట్టారు. సో ట్రీ హౌస్ కూడా మీలాంటి వాళ్ళకి ట్రీ హౌస్ ఒకటి కడుతున్నాం. ట్రీ హౌస్ కాన్సెప్ట్ అనేది మనం దగ్గరలో ఎక్కడ మనం చూడలేము సిటీలో, కానీ ఆ సదుపాయం కూడా మీరు ఇక్కడ రెడీ చేస్తున్నారు. మైక్రో క్లైమేట్ తోటి ఉన్న ట్రీ హౌస్. ఇప్పుడు ఏసీ వన్ లేదు, మీరు ఉదయం ఇందాక నుంచి ఎప్పటి నుంచే ఉన్నారు, సమ్మర్లో కూడా ఎక్కడైనా మీకు ఫ్యాన్ లేదని ఏమన్నా ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వలేదు, ఏసీ ఉన్నట్టుగానే ఉంటుంది సమ్మర్లో కూడా. కాబట్టి నేచరు, ఆ నేచర్ని ప్రకృతిని కూడా ఆనందించి ఆస్వాదించడానికి కూడా కావాలి కదా. సో అందుకోసం ట్రీ హౌస్ ఎలా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది కూడా చూపించడానికి కోసం ఇక్కడ కట్టాను. అక్కడ 2 సెంట్లు ఉంటాయి, అక్కడ కూడా కట్టడం జరిగింది. నేచర్ లవర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కువ మంది నేచర్ అంబియన్స్ అనేది ఆర్టిఫిషియల్గా సిటీలోనే క్రియేట్ చేసిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాము. అలా కాకుండా డైరెక్ట్ మనం ఒక ఫారెస్ట్లోకి అడవిని తలపించే ఒక వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది డిఫరెంట్. సో ఇక్కడ అలాంటి ఒక సెటప్ కూడా ఉందని విన్నాం. మరి ఒకసారి చూపిస్తారా మాకోసం? ఒక ప్రోగ్రామ్ అంటే అబ్బాయిని అమ్మాయిని చూడడమే కాదు కదా, ఆ లొకేషన్ కూడా మంచి ఆనందంగా ఉండాలి, మంచి ఆక్సిజన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు మనం మామిడి తోరణాలు ఎందుకు కడుతుంటాం? సో ఆకుని తెంపిన తర్వాత కూడా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటుంది. అందువల్ల మామిడి చెట్టు కింద పందిరి వేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ హల్దీ ఫంక్షన్ కూడా, హల్దీ ఫంక్షన్ అంబియన్స్ ఇది ఆడిటోరియం. హల్దీ ఫంక్షన్కి మొత్తం నేచర్ సరౌండింగ్లో మధ్యలో మీరు అబ్బా అబ్బాబ్బా చాలా బాగుంది. ఇప్పుడు నేచర్ తోటి కూడి ఒక రైతు ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని అడగచ్చేమో, రైతుకు కూడా ఇన్కమ్ కావాలి, ప్లస్ మీలాంటి వాళ్ళందరూ కూడా సిటీలలో నుంచి ఒక రైతు దగ్గర వచ్చి పెళ్లి చేసుకోవాలి. ఒక విలేజ్ కాన్సెప్ట్, మట్టి ఇక్కడ ఉంటుంది, దీన్ని మొత్తం పేడేసి వెళ్తాం, మంచి ముగ్గులు వేస్తాం, ఎర్రమట్టి పెడతాం. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ వాళ్ళకి కావాల్సిన ఏది హల్దీకి సంబంధించిన వేస్తుందని ఇక్కడ పెడతాం, అబ్బాయిని అమ్మాయిని ఇక్కడ కూర్చోబెడతాం. కూర్చోబెట్టి హల్దీ అయిన తర్వాత షవర్ వదిలితే శుభ్రంగా షవరింగ్ చేస్తారు. ఆ తొట్టి ఉంది కదా, అది నీట్గా క్లీన్ చేసేసి దాన్ని రోజు పెట్టాల్సి వేస్తాం, దాంట్లో కొంచెం పాడుకుంటారు. సో ఇంకా ఇదే పార్క్ కాబట్టి మొత్తం. అసలు మీ ఐడియాస్, ఈ ఐడియాస్ అని ఎక్కడి నుంచి? ఎక్కడ నేను ఎక్కడ ఏమి చదువుకోలేదు, కానీ ఎక్కడ నాకు నెట్ కూడా చూడడం కూడా రాదు. చాలా బాగుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మంచి నేచర్లో హెల్దీ ఫంక్షన్ చేసుకోవడానికి రమ్మని చెప్పండి వాళ్ళని. మరి సరసం ఏమైనట్టుగానే ఇది ఇక్కడే మళ్ళా ఓహోని బాటా రేట్లు కూడా ఏమి ఉండవు, ఎందుకంటే అందరికీ ఆస్వాదించే అవకాశం కూడా కల్పించాలని దాన్ని పెట్టాం. ఒక రైతు కష్టాన్ని తెలుసుకుని వాళ్ళు కొంత ఇస్తే ఈ కష్టానికి బాగుంటుంది. ఈ లాన్ ఏంటి ఇంత చక్కగా ఎంత అందంగా ఉంది, అసలు ఎలా ఇది ఎలా పాసిబుల్ అంటారు? ఇదండి వ్యవసాయం కాదు, రైతుకి మోడీ గారు చెప్తున్నారు కదా డబుల్ ఇన్కమ్ రైతుకి కావాలని. సో రైతు కూడా కొంచెం నాగరికతగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత అందరూ నేచర్ గురించి ఆలోచిస్తున్నారు. అంతకుముందు నేచర్ గురించి లెక్క చేసేవాళ్ళు కారు, మంచి ఫుడ్ కోసం కూడా పాకులాడేవాళ్ళు కారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత నేచర్ కోసం కొంతమంది వస్తారు. చూసిన తర్వాత మా పిల్లవాడికి ఇక్కడ బర్త్డే చేసుకుంటాం, శారీ ఫంక్షన్ చేసుకుంటామని అడిగినప్పుడు సో బర్త్డే చేసుకోవడానికి చేసుకోండి అని చెప్తాం. ఇలాగనే ఓపెన్గా కూడా అట ఉంటుంది, పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి కూడా ఉంటాయి. అంటే నేచర్ లవర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి అందరికి అవకాశం ఉండదు కదా, అందరూ తోట పెంచుకోలేరు కదా. నేను ఒక రైతుగా ఎవరైతే నేచర్కి అనుసంధానం అయిన వాళ్ళు, నేచర్ లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసమని చేశాను.
సార్, ఇప్పటి వరకు అయితే చాలా చెట్లు చూపించారు మీరు, చాలా వెరైటీస్ చూసాం మేము, కానీ ఈ ప్లేస్కి అయితే చాలా ప్రత్యేకత ఉంది అని విన్నాము, అసలు ఏంటి దీని గురించి చెప్తారా? నిజంగానే ఉంది. మేము పొలం కొన్నప్పటికీ ఫ్రెండ్స్ నలుగురితోటి కారులో వచ్చాము. ఆ మెయిన్ రోడ్ దగ్గరనే ఎవరు రాలేదు, అక్కడే ఆగేశారు. ఎందుకంటే ఈ అడవులు నువ్వు పొలం కొని వ్యవసాయం ఎంత దూరం వచ్చి చేసి అయ్యేదన్నా, ఈ అడవులు వ్యవసాయం చేసి నువ్వు బ్రతకడం కష్టం అవుతుంది. కనీసం నువ్వు చనిపోతే బాడీని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఈ అడవిలో ఎవరు అంత సాహసం చేయరని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మట్టి వాసన తెలుసు కాబట్టి నేను వచ్చిన ఇది ఒక అడవిలాగా ఉండింది కదా, చాలా భయంకరంగా ఉండింది. అప్పుడు కొనుక్కున్నప్పుడు ఎక్కడ ఇది మొత్తం అడవి, ఇంకెక్కడ జాగా లేదు, ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉండింది. సో ఈ రెండు తాటి చెట్ల మధ్యలో ఇటుకరాళ్ళు మామూలు స్టోన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసేసి కొంత మట్టితోటే కట్టుకున్నాను. అది పగిలిపోతే ఇప్పుడు కొంచెం సిమెంట్ వేసాను అనుకోండి. అప్పుడు బోర్ వేసాను ఇక్కడే ఒక చిన్న గుడిసె, తాటాకలు గుడిసె పెట్టుకొని ఇక్కడ ఆ ఐరన్ ఫ్రేమ్ ఉండేది బోర్ వేసాను. ఒక ట్యాప్ వాటర్ నీళ్ళు వచ్చాయి, ఇంకా ప్రయోజనం లేదు. అప్పుడు అందరూ అన్నారు నీకనే ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టితే కనీసం పెళ్లి చేయలేము, నీకు తిండి కూడా దొరకదు, ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటూ ఇది భార్యాభర్తలు ఉండేవాడు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి అనడం జరిగింది. లేదు, నేను ఒక మార్గదర్శకంగా చొప్ప వెళ్ళాలనుకున్నాను, వెళ్తున్నాను. ఒక రైతు కుటుంబం, ఒక 10 మందికి అన్నం పెట్టేవాడు యాచకేట్లాగా ఉండడం నేను భరించలేకపోతున్నాను, నేను చేసి చూపించాలని చెప్పేసి వచ్చాను. వచ్చినప్పుడు కాబట్టి వ్యవసాయం స్టార్ట్ చేశాను. పొలం కొనేసరికి డబ్బులు అయిపోయింది, ఇంకా డెవలప్ చేయడానికి డబ్బులు లేవు. అతి కష్టం మీద బోర్ వేసాను, నీళ్లు లేవు. ఒక ట్యాప్ ఒకటి ఇందాక చూపించాను మీకు, ఆ ట్యాంక్ లాగా కట్టి 68 గంటలు అయితే కూడా ఆ ట్యాంక్ నిండదు. ఒక 600 కుండలు కొనుక్కున్నాను, ఆ కుండలలో ఒక 600 చెట్లు నాటాను. ఆ చెట్టు మొదట కుండ పెట్టాను, ఒక చిన్న చిల్లు కొట్టాను. కొట్టినప్పుడు ఆ వాటర్ ఒక్కొక్క డ్రాప్. ఇప్పుడు మైక్రో ఇరిగేషన్, అప్పుడు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు కదా, ఆ వాటితోటి మొక్కలను కాపాడాను. కాపాడుకుంటూ వచ్చి ఇక కష్టం అవుతుందేమని అనుకున్నప్పుడు ఇంకా మా మిస్సెస్ను కొంత బంగారం ఉండింది. ఆ బంగారాన్ని మరి బ్యాంకులో పెడదామంటే తను వద్దు ఎందుకు అమ్మేసి బ్యాంకులో పెడితే సంవత్సరం అడగకుండానే మళ్ళీ వడ్డీ కట్టమంటాడు, అసలు కట్టమంటాడు, రిలీజ్ చేయమంటాడు. ఇవన్నీ మనం మరి అప్పుడు మనకు ఇన్కమ్ వస్తుందో రాదో తెలీదు. మరి డబ్బులు వచ్చినప్పుడు సంపాదించుకున్నప్పుడు కాకపోతే చేసుకుందాం కానీ అమ్మేమంటే అమ్మేశాను. అమ్మేసేసి బోర్ వేసాను, నీళ్లు వచ్చాయి. నీళ్ళు వచ్చిన తర్వాత పుష్కలం కానీ సో అగ్రికల్చర్ నిర్వహణగా కృషి చేశాం. ఈ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ మీ అందరి దాకా మీడియా దాకా కూడా రాగలిగాను. మీ వైఫ్ ఇప్పటి వరకు ఈ పొలానికి ఒక 16 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక 463 అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్ ఆల్ కమ్యూనిటీస్లో అప్రిషియేషన్స్ రావడం జరిగింది. సో ఒక ఆశాజీవిగా బతుకుతున్నాం. ఎందుకంటే 10 మందికి రైతులకి నాకు తెలిసిన సహాయం అంటే మెళుకువలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరం 23 లక్షల మంది విద్యార్థులు ఇరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో చదువుతున్నారు. వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎక్కడైనా ఫుట్పాత్ మీద పో, రోడ్డు మీద పో, లేకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళు, రైల్వే స్టేషన్కి వెళ్ళు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు, అదర్ కంట్రీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నాయ్ సార్ బాగున్నారా, అమ్మ బాగుందని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీ ఇన్స్పిరేషన్ తోటి మేము చదువుకుందాం సార్, ఈరోజు హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఈరోజు గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో. సో యంగ్ సైంటిస్ట్ ఫోరం ఉంది కదా, యంగ్ సైంటిస్ట్ అందరూ కూడా ఇండియాలో ఒక్కొక్క స్టేట్కి కొద్దిగా పంపిస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వాళ్ళ క్లాసెస్ తీసుకుంటాను, 1 డే ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తుంటాం. సో ఏదో భగవంతుని దయ వల్ల 10 మందికి మంచి చేయాలి తప్పను, విషం లేని ఆహారం అందించాలి ప్రజలకు అనే తప్పనతో వచ్చాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దర్ ఫుడ్ 5% పాయిజన్. అందువల్ల వితిన్ 25 ఇయర్స్కే మోకాళ్ళు అరిగిపోయినంటారు, నీరసం వచ్చిందంటారు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా హ్యాపీగా ఉండాలంటే లేదు, అనేక వాళ్ళకి 3 లక్షలు రావచ్చు, 4 లక్షలు శాలరీ రావచ్చు, గత్యంతరం లేకుండా ఉద్యోగం చేస్తున్నారు కానీ హ్యాపీగా చేయడం లేదు. కారణం ఏంటంటే దే రెసిస్టెన్స్ పవర్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. తీసుకునే ఫుడ్ని 5 మంది డాక్టర్ టెస్ట్ చేసిన -5% అన్న కూడా కెమికల్ 0.5% అన్న ఉంటుంది. ఇక్కడ విత్తనం వేసేది నేనే, నీళ్లు పెట్టేది నేనే, కలుపు యాజమాన్యం చేసేది లేదా, హార్వెస్ట్ చేసేది నేను, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఉండేది మా ఆవిడ, కలుషితం లేదు, 100% ఆక్సిజన్ నేను తీసుకుంటున్నాను, 100% ఫుడ్ ఉంది సార్. ఈ ప్రపంచ మొక్కల దగ్గరికి వస్తే నేను ప్రపంచాన్ని మర్చిపోతుంటాను.
ఇదే నా లైఫ్. అందువల్ల మొక్కలతో మాట్లాడుకునే నాయుడు అని కూడా నాకు పేరు. ఈరోజు భావితరాలకు ఏం కావాలి, ఈరోజు మీలాంటి వాళ్ళు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, ఒక ఆఫీస్కి పోయేటప్పుడు కూడా 250 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ కొనుక్కునే రోజు అయిపోయింది. ఇంతకుముందు నేను పిల్లలకి ఏం చెప్పాను, ఆక్సిజన్ ఆటో అవైలబుల్ అని సూపర్ మార్కెట్ అని ఇవ్వండి, ఇప్పుడు ఆక్సిజన్ ఆటో అవైలబుల్ అయిన సూపర్ మార్కెట్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఇలాంటి ప్రకృతిని రక్షించమని మీ మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. యా, మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని కలవడం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ గురించి, చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. చుట్టుపక్కల భూమిలో గజాల్లో కొనుగోలు చేసి కోట్లల్లో కొనుక్కుంటున్నారు అందరూ. ఈ రకంగా వ్యాపారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కానీ నాగరత్నం నాయుడు గారు మాత్రం తాను నమ్ముకున్న భూమిని సాగు చేస్తూ దాన్ని ఇంకా కాపాడుకుంటూ ఉన్నారు. ఎంతో గొప్ప విషయం కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.